వెల్కమ్ టు ఫ్యాడ్స్ ఎవోర్ ఏపీ నేను లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్లో కొత్త చిక్కులు వైసీపీ వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న అంశం ఎందుకంటే గడిచిన ఆరు రోజులుగా అంగన్వాడీలందరూ సమ్మె బాటలో పట్టారు సమ్మెలు చేస్తూ వాళ్ళకి రావాల్సిన ఏ ఉద్యోగపరంగా హక్కుల పరంగా సాధించుకోవాల్సిన డిమాండ్స్ పైన వాళ్ళు సమ్మెలు ధర్నాలు నిరసనలు వివిధ రూపాల్లో చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఆ సమ్మెను అడగదొక్కే విధంగా అణిచివేసే దిశగా అడుగులు వేస్తుంది అడుగులు వేయటమే కాదు దౌర్జన్యంగా ఆ అంగన్వాడీ సెంటర్లకు తాళాలు పగలకొట్టి ఆక్రమించుకుంటున్నారు అక్రమంగా ఆక్రమించుకోవటం దౌర్జన్యాలు చేసి తాళాలు పగలగొట్టి మరి అంగన్వాడీ సెంటర్లని స్వాధీనం చేసుకొని మేమే నడిపిస్తామని చెప్పి చెప్పటం ఇది ఎంతవరకు కరెక్టు దేశంలో ఎక్కడా చూడలేని పరిస్థితి ఏ శాఖ అయినా సరే ఏ శాఖలో పనిచేసే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు ఎవరైనా తప్పనిసరిగా వాళ్ళ కోసం వారి హక్కుల కోసం వాళ్ళు వేతనాల కోసం వాళ్ళకి రావాల్సిన గ్రాటిట్యూట్కి సంబంధించి కానీ ఎనీ ఎనీ అంశాలపైన ఎనీ సమస్యలపైన వాళ్ళు తప్పనిసరిగా నిరసనలు వ్యక్తం చేయడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అయితే దాన్ని కూడా ఏదో పెద్ద నేరం చేశారు వీరు దీనికి అనర్హులు అన్నట్టుగా వాళ్ళు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు తాళాలు పగలగొట్టడంలో సచివాలయం సిబ్బందికి సహకరించి మరీ అంగన్వాడిని బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో పల్నాడు జిల్లాలోని గుర్రజాల మాచల్లో అంగన్వాడీలకి నేరుగా బెదిరింపులకు దిగుతున్నారు వాళ్ళు మాట వినకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పడం కూడా జరుగుతుంది అంతేకాకుండా సచివాలయం సిబ్బంది కొన్ని సెంటర్లు తాళాలు పగలకొడటానికి కానీ వాటిని స్వాధీనం చేసుకోవడానికి విముఖత వ్యక్తం చేయగా వైసీపీ నేతలే ఎంత సిగ్గుమాలం చేయండి వైసీపీ నేతలే అంగన్వాడికి సెంట్రల్ దగ్గరికి వెళ్ళి ఆ తాళాలు పగలగొట్టి వాటిని స్వాధీనం చేసుకొని మేమే నడిపిస్తామని చెప్పి చెప్పడం ఇది ఎంతవరకు సబబ్ అండి అసలు ఇది ఎక్కడ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందా అసలు వైసీపీ అనేది ఒక పార్టీ ప్రభుత్వ కార్యకలాపాలు ప్రభుత్వానికి అనుసంధంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ అటు సెంట్రల్ గవర్నమెంట్కి ఇటు స్టేట్ గవర్నమెంట్కి అనుసంధంగా పనిచేస్తున్న అంగన్వాడీలకు సంబంధించిన విధుల్లో వైసీపీ నేతలకు ఏం సంబంధం అండి ఇటువంటి కార్యక్రమాలకి ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు రాజ్యాంగాన్ని చట్టాలను చేతిలో తీసుకొని మేం మేము చెప్పిందే రాజ్యాంగం మేం చేసిందే విధానాలు మేం చేసిందే చట్టాలు అని చెప్పి చెప్తే ఇది ప్రజలు ఎలా హర్షిస్తారనుకున్నారండి పైన ఇటువంటి అనుచ్యవేత ధోరణి కానీ ఇటువంటి నిరుంకసత్వ విధానాలు కానీ ఎంతవరకు సబబు కాదు ఇది కరెక్ట్ విధానం కాదు ఇప్పటికైనా తెలిసొచ్చుకొని అంగన్వాడికి న్యాయపరంగా ఏదైతే కనీస వేతన చట్టం ఏదైతే ఉందో అది ఇంప్లిమెంటేషన్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి ఎందుకంటే వాళ్ళకి అనేక రకాల డ్యూటీలు ఎన్నో సంవత్సరాలుగా అనేక రకాల విధులు నిర్వర్తిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఉద్యోగాల్లో వాళ్ళు చేస్తున్న ఆ పనికి ఇప్పుడు ఇస్తున్న వేతనానికి అసలు సంబంధం లేదు దానికి డబ్బులు ఇచ్చినా ఆ అంగణవాడీ వర్క్ చేయడానికి ఎవరు ముందుకు రారు అటువంటి అటువంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళు గర్భవతుల దగ్గర నుంచి బాలింతల నుంచి పిల్లల వరకు చిన్నపిల్లల పోషకాహారం అందించే వరకు ఎటువంటి పాత్ర సరే ఎలక్షన్ డ్యూటీస్ కూడా వాళ్ళు చేసుకుంటూ వ్యాక్సినేషన్ సమయంలో వాళ్ళు వాళ్ళు చేస్తున్న అందిస్తున్న సాయం వాళ్ళు చేస్తున్న కృషి ఎనలేనిదని చెప్పాలి ఇటువంటి బృహత్తర కార్యక్రమాలకు మల్టీ గా వాళ్ళు యూజ్ అవుతూ ప్రభుత్వానికి వెన్నుదొండుగా నిలబడుతున్న సిబ్బంది దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు యాభై ఐదు వేల సెంటర్లలో దాదాపు లక్షల లక్ష ఇరవై వేల చిల్లర మంది అంగన్వాడి కేంద్రంలో కార్యకర్తలు అయితేనే ఆయాలు అయితే పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది వీళ్ళందరినీ ఇబ్బందులు పాలు చేసి రోడ్డు పాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన దుమ్మెత్తు పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది